క్రీస్తుయేసు ఘననామానికి స్తోత్రాలు కలుగునుగాక. ప్రియులారా, మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు అయిన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతాలు జరిగించు దేవుడు, ఆయన ఉన్నతమందు ఆసీనుడైనటువంటి దేవుడు ఈ సమయంలో అద్భుతంగా పరిచర్య పక్షముగా ఈ గొప్ప కార్యాన్ని, అనగా ఈ యొక్క టెలివిజన్ మినిస్ట్రీని మరలా తిరిగి ప్రారంభించడానికి ప్రభు అయిన దేవుడు ఆయన మంచి కృపని మాకు అనుగ్రహించున్నారు. ప్రియులారా, అందును బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, విశ్వసిస్తూ ఉన్నాను మీ అందరూ కూడా, మరి తెలిసినటువంటి వారందరూ కూడా మీ మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనల్లో మా గురించి, మా పరిచర్య గురించి మీరందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాల్లో ఒక మంచి ఆలోచన కలిగి గొప్ప కార్యాలను జరిగించే దేవుడై ఉన్నారు. దేవునికి స్తుతి, ఘనత, మహిమ చెల్లునుగాక. ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పరలోకపు మన్నా అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా దేవుని మాటలను అందించడానికి ప్రభు అయినటువంటి దేవుడు మరి నాకు అనుగ్రహించున్నారు. అందుని బట్టి మరొకసారి నేను దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోయే ముందుగా దేవుని యొక్క కృప కొరకు ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా ఆయన మాటల ద్వారా మనతో మాట్లాడి మనందరినీ కూడా ఆయన ఆదరించి బలపరిచి ఓదార్చినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని యొక్క కృప కొరకు వేడుకుందాం. ప్రియులారా, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవ, సర్వోన్నతుడైన తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారకుడా, ఇదిగో నా తండ్రి, మమ్మల్ని ప్రేమించి నీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన మీ గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు. మీ స్వరాన్ని మేము వినడానికి సిద్ధపడి ఉండగా మానవ స్వరమును మీరు మరుగుపరిచి తండ్రి, మీ స్వరమును మీరు మాకు వినిపించి మమ్మల్ని మీరు బలపరచండి, బలమైన ఆత్మతో నింపండి. మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధాత్మతో మీరు అభిషేకించి కృప దయచేయమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మరి సామెతల గ్రంథంలో నుంచి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మంచి మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నారు. కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేమియు దానితో సాటి కావు. దేవునికి స్తుతి, ఘనత, మహిమ కలుగునుగాక. ప్రి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సమయంలో మనందరినీ ప్రేమించి ఒక మంచి మాట మనకు తెలియచేస్తూ ఉన్నారు. జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనదని ప్రభు మాట్లాడుతున్నారు. ప్రిలారా, మనం గమనించినట్లయితే బంగారము, వెండి వీటన్నిటికంటే కూడా ముత్యములు చాలా విలువైనటువంటివి. ప్రిలారా, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముత్యముల కంటే కూడా ఏది విలువైనదో ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనం గమనించినట్లయితే జ్ఞానము అనేటువంటిది చాలా విలువైనటువంటిదని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు మాట్లాడేటువంటి మాట లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని గురించి ప్రభు మాట్లాడలేదు. పిల్లరా, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానమును గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ లోక సంబంధమైనటువంటి వాటికంటే కూడా ఏది ఘనమైనది అని ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు. జ్ఞానం అనగా యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనం కనుక మనం చూస్తే ఇక్కడ భక్తుడైనటువంటి యోబు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక.
మనం గమనించినట్లయితే ప్రియులారా, జ్ఞానము మత్స్యముల కంటే మరి శ్రేష్టమైనదని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. జ్ఞానం అనగా యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానమని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మన ఎడల గొప్ప ఆలోచనలను గొప్ప ఉద్దేశాలను కలిగినటువంటి దేవుడై ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము మరి కేవలము మరి మురికి గుడ్డలను పోలి ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ప్రభు అయిన దేవుడు మనకి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, జ్ఞానం అనగా యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమని యోబు భక్తుని ద్వారా ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నారు. గమనించినట్లయితే ఏ యొక్క కుటుంబం అయితే ఏ వ్యక్తి అయితే యెహోవా యందలి దేవుని యందలి భయము భక్తి కలిగి ఉంటారో వారు వారి ప్రయాణంలో శ్రేష్టమైనటువంటి మరి ఆశీర్వాదముల చేత వారు అభిషేకించబడతారు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ప్రభు ఇక్కడ శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నారు, జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది, ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు అన్నిటికంటే కూడా దేవుని ఎడలే భయము భక్తి కలిగి జీవించుటే మనందరికీ కూడా ఆశీర్వాదము, అదే ఉన్నతమైనటువంటిదని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఏ వ్యక్తులైతే ఏ కుటుంబం అయితే దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవిస్తుందో ఆ వ్యక్తులను ప్రభు ఆ కుటుంబాలను ప్రభు ఎలా దీవిస్తాడో కీర్తన 128వ కీర్తనలో ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, 4వ వచనంలో ఏమని ప్రభు మాట్లాడుతూ ఉన్నారంటే, యెహోవా యందలి భయభక్తులు కలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇజ్రాయేలు మీద సమాధానముండునుగాక. ప్రియులారా గమనించండి, ఈ లోక సంబంధమైన జ్ఞానము కొరకు మనం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మన బిడ్డలు మంచి జ్ఞానవంతులు కావాలని ఎన్నో రకాలుగా వారిని అనేకమైన మార్గాల్లోకి నడిపిస్తూ ఉంటాం. జ్ఞానాన్ని మరి వారు పొందుకునే మార్గాలను ఎంచుకొని ఈ లోక సంబంధంగా మనం ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి వారి పక్షముగా ఎంతో ఖర్చును కూడా మనం వెచ్చించడం జరుగుతుంది. ప్రియులారా, అయితే ప్రభు అంటా ఉన్నాడు, జ్ఞానము అనగా యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానం అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనంలో ఏ కుటుంబం అయితే దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉంటుందో, ఏ వ్యక్తి అయితే దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవిస్తూ ఉంటారో ఆ వ్యక్తులను పరిశుద్ధాత్మ దేవుడు పరము నుంచి ఆశీర్వదిస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు ప్రియులారా, జీవితకాలం అంతయు కూడా క్షేమాన్ని వారు అనుభవిస్తారని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని విషయంలో మనము చాలా జాగ్రత్త కలిగి మనం ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరి కొనసాగించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు రావలసినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని అద్భుతంగా మనకు ఆయన పరమ నుంచి మనకు ప్రభు దయచేస్తారు. ప్రియులారా, లోకంలో చాలామంది వారి యొక్క ఆశీర్వాదాల కొరకు, ఎంతోమంది జ్ఞానాన్ని సంపాదించడం కొరకు, ఒక పనిని నెరవేర్చడం కోసం జ్ఞానం కావాలి కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మరి 1 లక్ష రూపాయలు రుణం ఉన్నది అంటే దాన్ని ఎలా తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచన, ఆ జ్ఞానం కలిగి జీవించడానికి మనుష్యుడు అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక వారి యొక్క కుటుంబాల్లో ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు ఆ కార్యంని వారు సఫలీకృతము గావించుకోవడానికి అనేకమైనటువంటి మార్గాల్లోనికి వెళ్ళి జ్ఞానం సంపాదించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నం చేసినా కూడా వారు అక్కడ ఉపయోగించిన జ్ఞానము వలన ప్రయోజనము శూన్యముగా కనపడుతుంది. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉంటావో దాన్ని ప్రభు జ్ఞానం అంటున్నారు. ఆ ప్రభు నిన్ను ఏం చేస్తారంటే పరలోకములో నుంచి ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. మనమందరము కూడా పరిశుద్ధ దేవుని ఎదుట మరి ఆయన బిడ్డలముగా భయము భక్తి కలిగి జీవించాలి. చాలామంది ప్రయాణాల్లో భక్తి ఉన్న చోట భయం ఉండదు. ప్రియులారా, భయం ఉన్న చోట భక్తి ఉండదు. ప్రియులారా, అయితే ప్రభు అంటా ఉన్నాడు, భయము భక్తి కలిగి జీవించాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నీ ఆశీర్వాదాలన్నీ కూడా నీ చేతుల్లోనే ఉన్నాయి. ఆది కాండంలో మనం గమనించినట్లయితే ఆదాము అవ్వలను ప్రభు ఒక ఏదోని వనంలో ఉంచి, మనందరికి తెలిసిన మాటే, వీరిద్దరినీ కూడా ఆయన కొరకు ఆయన ఏర్పాటు చేసుకొని వారితో ప్రతిదినం కూడా మాట్లాడుతూ వస్తూ ఉన్న తరుణంలో వీరు సాతానుకు లోబడి వారు దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని పోగొట్టుకొని సాతాను యొక్క మా యొక్క మాటను నమ్మి విశ్వసించి వారు దేవుని ఎదుట తప్పు చేశారు. ప్రియులారా,
ఎప్పుడైతే వారు అజ్ఞానులుగా ఉన్నారో, దేవుని యెడల భయము భక్తిని కోల్పోయారో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశీర్వాదాలకు వారు దూరస్థులయ్యారు పిల్లలు. శ్రమకు పాలైపోయారు, శ్రమల పాలైపోతారు పిల్లలు. గమనించాలి, నీ ప్రయాణంలో నీకు శ్రమలు వస్తూ ఉన్నాయి, ఇబ్బందులు పడుతూ ఉన్నావంటే నీకు నువ్వుగా నువ్వు ఆలోచన చేసుకోవాలి. నువ్వు ఎలాంటి ప్రయాణాన్ని పయనిస్తున్నావు, నీ ఆధ్యాత్మిక యొక్క ప్రయాణం దేవునికి అంగీకారయోగ్యముగా ఉన్నదా లేదా, ఆయన భయము భక్తి కలిగి జీవిస్తున్నావా లేదా అనేటువంటిది నువ్వు ఆలోచన చేసుకోవాలి. నీ ఆశీర్వాదాలు నీ చేతులను ప్రభు పెట్టాడు. ఇదిగో అన్ని మీరు తినవచ్చును కానీ ఆ యొక్క ఫలాన్ని మీరు తినకూడదని ఆదామవులకు ప్రభు సెలవిచ్చినప్పుడు వాళ్ళు ఆ మాటను తృణీకరించి ప్రభు సన్నిధిలో వారిని దేవుని యొక్క హృదయాన్ని గాయపరిచారు. దేవుని మీద ఉన్నటువంటి భయమును భక్తిని వాళ్ళు కోల్పోయిన మీదట ప్రియులారా, వారిద్దరు కూడా శ్రమల పాలవ్వాల్సి వచ్చింది. మన ప్రయాణంలో ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అంటే ప్రియులారా, దేవుని యెడల భయము భక్తి కలిగి మనం జీవించాలి. ఏ ఒక్క విశ్వాసి దేవుని బిడ్డ వారి యొక్క ప్రయాణంలో ఎప్పుడైతే దేవుని మీద భయము భక్తి కలిగి జీవిస్తారో, 128వ కీర్తన 4వ వచనము నుంచి చివరి వచనం వరకు ప్రభు ఏం చెప్తున్నారో అలాగను వారిని ప్రభు ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన గ్రంథంలో మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథంలో కూడా ఒక వ్యక్తిని మన దేవుడు పరిచయం చేస్తూ ఉన్నారు. కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతి, మనందరికీ తెలుసు ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలిని భక్తిపరుడు కైసేరులు ఉన్నాడు పిల్లరా. అతను తన ఇంటి వారందరితో కూడా మరి దేవుని అందులో భయము భక్తి కలవాడే ఉన్నాడు. ఎప్పుడైతే ఈ కొర్నేలి మరి దేవుని అడల భయము భక్తి కలిగి జీవించాడో, దైవ జ్ఞానము కలిగి మరి కొర్నేలు జీవించాడో, దైవ దర్శనాన్ని పొందుకుని కింద వచనాలు మనం చదువుకుంటూ వెళ్తే ఆ 10వ అధ్యాయంలోనే దైవ దర్శనాన్ని పొందుకున్నాడు పిల్లరా. దైవ దర్శనాన్ని పొందుకోవటమే కాకోకుండా దేవుని యొక్క మాటను, అతను దేవుని స్వరాన్ని విని ఆ స్వరము ద్వారా వచ్చేటువంటి మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుని మాటకు లోబడి దైవజనుని ఆహ్వానించి ఆ యొక్క కుటుంబానికి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా లేనటువంటి గొప్ప రక్షణను వారు పొందుకోవడం జరిగింది. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కూడా వాళ్ళందరూ పొందుకోవడం జరిగింది ప్రిలారా. కాబట్టి నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే నీ జ్ఞానము సరిపోదు. చాలామంది జ్ఞానవంతులుగా లోకంలో ఉంటారు, ఎంతోమంది జ్ఞానంగా ఉంటూ ఉంటారు, అయితే వాళ్ళకి దేవుని భయం ఉండదు. దేవుని భయం లేని మీదట వారి జ్ఞానము వారు ఆశీర్వాదాలకు కారకులు అయినట్లుగానే చేస్తుంది. కొంతకాలానికి వారందరూ కూడా జీరోలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది పిల్లారా. ఎప్పుడైనా మన జ్ఞానము దేవుని ఎదుట అది శూన్యముగా కనపడుతుంది పిల్లారా. ఎప్పుడైతే సౌలు దేవుని మాటను తృణీకరించాడో, నేను వచ్చేంత వరకు ఉండమని సమూయేలు భక్తుడు చెప్పినప్పుడు ఆ మాట వినకుండగా సౌలు దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేశాడో, తనకున్నటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. అలాగే ప్రియులారా, దావీదు తన ప్రయాణంలో వసంతకాలమున యుద్ధ సమయంలో జ్ఞానాన్ని కోల్పోయాడు ప్రియులారా. దేవుని యెడల భయమును భక్తిని కోల్పోయినందు మీదట దైవాశీర్వాదాలను మరి పోగొట్టుకున్నట్లుగా మనందరికీ కూడా తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ప్రేమించే దేవుడై ఉన్నారు. నీవు నేను ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అంటే దేవుని యెడల మనము భయము భక్తి కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. కొర్నేలి తన ప్రయాణంలో దేవుని యెడల భయము భక్తి కలిగి జీవించాడు. ఎప్పుడైతే కొర్నేలి దేవుని యెడల భయము భక్తి కలిగి జీవించాడో, పరిశుద్ధాత్మ దేవుడు కొర్నేలిని దర్శించడం జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా దేవునికి మహిమ కలుగునుగాక. నీవు నీ కుటుంబంలో ఏ సమస్య చేతను బాధపడతా ఉన్నావు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందితో ఇబ్బంది పడుతున్నావా, రుణ ఒత్తిడుల చేత నువ్వు భయపడుతున్నావా, ఒకవేళ బిడ్డల విషయంలో వివాహాలు ఆలస్యమైపోయి, ఒకవేళ బిడ్డలు మరి వివాహాలు అయిన తర్వాత వారికి బిడ్డలు లేక వారు ఇబ్బంది పడుతూ అవమానాలకు గురవుతున్నారా, నువ్వు బాగా చదువుకొని నీకు ఉద్యోగం లేకుండా నువ్వు ఇబ్బంది పడుతున్నావా, దాన్ని బట్టి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున. నిన్ను ప్రేమించిన యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని యెడల భయము భక్తి కలిగి జీవించమని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు కొర్నేలి తన ప్రయాణములో భయము భక్తి కలిగి జీవించారు. యేసుక్రీస్తు వారి లోకంలో జీవించినంత కాలము కూడా తండ్రైన దేవునికి లోబడ్డాడు ప్రియులారా. దేవుని యెడల భయము భక్తి కలిగి జీవించిన మీదట యేసుక్రీస్తు వారి ప్రయాణం అంతట్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఆయనకు తోడుగా ఉండి నడిపించాడు. సంసోను తన ప్రయాణంలో మనం గమనించినట్లయితే జ్ఞానాన్ని కోల్పోయాడు.
న్యాయాధిపతుల గ్రంథం మనం చదివితే 14వ అధ్యాయం తర్వాత ఈ సంసోను ఎప్పుడైతే దైవ జ్ఞానాన్ని కోల్పోయాడో శక్తిని అంతటిని కూడా కోల్పోవలసి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదించి ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎలాగ ప్రభు దీవిస్తాడో మనం చెప్తున్నారు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, పరము నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు రావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని పరము నుంచి ప్రభు నీకు దయచేస్తా. అంత మాత్రమే కాదు, నీ జీవితకాలం అంతయు కూడా, నీ ప్రయాణం అంతటిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడని వాక్యం చెప్తా ఉంది. ప్రిలారా, ఈ వాక్యము నమ్మదగినటువంటిది. మనుషులు నమ్మదగినటువంటి వారం అయినప్పటికీ కూడా దేవుని మాట నమ్మదగినటువంటిది. ప్రిలారా, కాబట్టి మన ప్రయాణంలో జ్ఞానము కలిగి జీవించాలి. యెహోవా యందలి భయము కలిగి మనము జీవించాలి. భక్తి కలిగి మనము జీవించాలి. ఎప్పుడు మనము భయము భక్తి కలిగి జీవిస్తూ ఉంటామంటే ప్రిలారా, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రిలారా గమనించండి, అపొస్తలుడైన పౌలు అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం చూస్తే అక్కడ దేవునిలో భయము భక్తి లేకోకుండా దేవుని బిడ్డలందరినీ కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వారందరినీ ఇబ్బంది గురి చేస్తూ ఉన్న తరుణంలో పరిశుద్ధాత్మ దేవుడు సౌలుని దర్శించారు. దర్శించిన వెంటనే మరి సౌలు దమస్క మార్గంలో నుంచి ఒక ఇంట ప్రవేశించి ఆ ఇంట చేరి 3 దినములు అన్నపానములేమీ పుచ్చుకొనకుండగా దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా సమయాన్ని గడుపుతున్నాడు. ప్రిలారా గమనించండి, నువ్వు దేవునిలో భయము భక్తి కలిగి జీవించాలి అంటే నువ్వు చేయవలసినటువంటి పని పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఆయనతో నువ్వు సహవాసం చేయాలి. ఆయనతో ఎప్పుడైతే నువ్వు సహవాసం చేస్తావో ప్రభు నీతో మాట్లాడతారు. ఆయన యొక్క కృపని మీద కుమ్మరించబడుతుంది. ప్రిలారా, నువ్వు దేవునికి లోబడగలుగుతావు, దేవునిలో విధేయత కలిగి జీవించగలుగుతావు. ప్రిలారా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ప్రేమించి ఈ రోజున మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండటం ఏ జ్ఞానమని యోగు భక్తుని ద్వారా ప్రభు సెలవిస్తూ ఉన్నారు. పరిశుద్ధ లేఖన గ్రంథములో దేవుని మీద భయము భక్తిని కోల్పోయినటువంటి బిడ్డలు అనేకమైనటువంటి సందర్భాలలో వారికి ఉన్నటువంటి దైవాశీర్వాదాలు పోగొట్టుకున్నట్టు మనకు తెలుసు. ప్రిలారా, అలాగే మనం దేవుని భయము భక్తి కలిగి జీవించాలి అంటే ప్రభు మనల్ని దర్శించినప్పుడు దేవునితో మనం సహవాసం చేయాలి ప్రార్థన ద్వారా. మరి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేశాడు. దేవునితో సహవాసం చేసినటువంటి సౌలుని దేవుడు పౌలుగా మార్చాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అననీయ అనేటువంటి దైవజనుణ్ణి మరి సౌలు యొద్దకు పంపించి దేవుడు తన కృపచేత బలపరిచాడు. ప్రార్థన ద్వారా ప్రభు అభిషేకించాడు. ఎప్పుడైతే పౌలు దేవునితో సహవాసం ప్రారంభించాడో ప్రార్థన ద్వారా తన ప్రయాణం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని కృపను బట్టి దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవించాడు. ఎప్పుడైతే పౌలు దేవునిలో భయము భక్తి కలిగి జీవించాడో దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అదేంటంటే ప్రిలారా, ధైర్యముగా దేవుని సువార్తను ప్రకటించగలిగాడు. ఆత్మల సంపాదన నిమిత్తం మరి ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకోకుండా ప్రయాసను అనుభవించగలిగాడు. దేవుని కొరకు సాక్షిగా నిలబడగలిగాడు. అనేక మందికి ఆశీర్వాదాల కారకుడుగా దేవుడు మరి పౌలును ఆశీర్వదించాడు. ప్రిలారా, నిన్ను కూడా ప్రభు అనేక మందికి ఆశీర్వాదాల కారకుడుగా ప్రభు ఉంచాడు. నేను యోసేపు దేవునిలో భయము భక్తి కలిగి జీవించాడు. మనందరికీ తెలుసు యోసేపు జీవిత చరిత్ర ఆదికాండ 38వ అధ్యాయం తర్వాత నుంచి మనం ప్రారంభించబడుతుంది. ప్రిలారా, ఇక యోసేపు తన ప్రయాణములో ఒంటరి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవునిలో భయము భక్తి కలిగి జీవించాడు. ఒకనొక సందర్భంలో మనందరికీ తెలుసు పాపము చేయవలసిన సమయం ఉన్నప్పటికీ కూడా ఆ పాపాన్ని వ్యతిరేకించి దేవుని మీద భయము భక్తితో ఉన్నంత మీదట పరిశుద్ధాత్మ దేవుడు యోసేపుని ఆశీర్వదించాడు. వారిలో ఒంటరైన వాడు వేయమందగను, ఎన్నికలేని వాడు, బలమైన జనమగును అన్నట్లుగా యోసేపును ప్రభు దీవించాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని బిడ్డలారా, యోసేపుని దేవుడు ఫలించెడు కొమ్మగా చేశాడు. రాజు హృదయాన్ని యోసేపు చేజిక్కించుకోగలిగాడు. రాజు ద్వారా దేవుని కృపను బట్టి ఉన్నతమైన స్థితిని మరి అధిరోహించగలిగాడు.
ఉన్నతమైన స్థానంలో నిలబడగలిగాడు. కేవలము దేవుని యొక్క జ్ఞానము కలిగి, అనగా దేవుని మీద భయము భక్తి కలిగి జీవించాలి. ఈ రోజున నీవు జీరోలో ఉండవచ్చు. నీ స్థితి దేవునికి వ్యతిరేకమైన కార్యాలను చేసి ఉండవచ్చు. నీ పనులు అవటం కోసం ఎన్నెన్నో పనులు, నీ సొంత ఆలోచన, నీ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఎన్నో నష్టపోయి ఉండవచ్చు నువ్వు. అయితే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. జీవించినటువంటి జీవితం ఇక చాలు. దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించిన ప్రవర్తన ఈ రోజును ముగించు. నువ్వు ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం దీవించబడాలి, నీ కుటుంబం జీవిత కాలమంతా కూడా నువ్వు ఆశీర్వాదకరముగా మార్చబడాలి అంటే నువ్వు దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవించు. ఈరోజున ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. మనల్ని ప్రేమించే దేవుడు ఆయన. ఈ లోకంలో ఎవరు కూడా ఇట్లాంటి మాటలు మనకు చెప్పరు ప్రియులారా. ఎవరైనా నువ్వు మంచిగా ఉంటే నిన్ను చూసి అసూయపడేవారే కానీ, ఎవరైనా సరే నువ్వు ఎదుగుతూ ఉంటే నిన్ను చూసి ద్వేషించేవారే కానీ, నీకు ఒక మంచి మాట చెప్పి అనేక మంది నిన్ను నిలబెడతానికి వెనకాడుతారు ప్రియులారా. మన ప్రయాణంలో పరిశుద్ధాత్మ దేవుని కృపను బట్టి మాత్రమే మనం అభివృద్ధి చెందగలుగుతాం ప్రియులారా. తిమోతి రాసిన పత్రికలో ప్రభు అంటాడు, 2 తిమోతి రాసిన పత్రికలో, నా కుమారుడా క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్మని ప్రభు మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఈరోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దిగులు చెందన అవసరం లేదు, నువ్వు బాధపడన అవసరం లేదు. నీ కుటుంబ సమస్యలను బట్టి, నీ కుటుంబంలోని వేదనను బట్టి, నీ వ్యక్తిగత ప్రయాణంలో నువ్వు అనుభవించుచున్నటువంటి శ్రమలను బట్టి నువ్వేమి దిగులు పడన అవసరం లేదు. నువ్వు ప్రభు యొద్దకు రా. ప్రభు ఇచ్చేటువంటి కృపని అనుభవించడం నేర్చుకో. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడం నేర్చుకో. యెహోవా యందలే భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించుతాను. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవిత కాలం అంతయు ఎరుక్షలేమునకు నీవు క్షేమము కలుగట చూచదవని 128వ కీర్తన 4వ వచనము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీ పిల్లల పిల్లలను చూస్తావని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆశీర్వాదాలు, కృప వెంబడి కృపను సంపాదిస్తావు. ఎందుకంటే దేవుని కృప, ఆయన సన్నిధి, ఆయన సహవాసం నీకు తోడుగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తాడు. ఆయన నివసించినప్పుడు నువ్వు శక్తిని పొందుకుంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించినప్పుడు నీ మార్గములు కరుకైన మార్గములన్నీ నున్నని మార్గములుగా మార్చబడతాయి. ఎండినటువంటి ఎడారులు నీటి బుగ్గలను ఆయన పుట్టిస్తాడు పిల్లారా. కాబట్టి ఈరోజు నుంచి నువ్వు ఒకటి నేర్చుకో, ప్రభుని ఎడల భయము భక్తి కలిగి జీవించడం నేర్చుకో. ఈ సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ప్రభు చెప్పినట్లుగా జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది. జ్ఞానం అనగా యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమని యోబు భక్తుడు 28వ అధ్యాయం 28వ వచనం ద్వారా మరి చెప్తున్నాడు పిల్లారా. కనుక ఈరోజు నుంచి మనం ప్రభు సన్నిధిలో చేర్చబడిన మనము జ్ఞానము కలిగి ఉందాం. ప్రభు సన్నిధిలో చేర్చబడిన మనము ప్రభు యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకుందాం. నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవాలనే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దీవించబడాలనే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీలో ఉన్న దుఃఖాన్ని నువ్వు కొట్టివేసుకోవాలి. ఎవరో వచ్చి నేను ఆశీర్వదించను, నీవే నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చు దేవుని దగ్గర నుంచి. మంచి అవకాశాన్ని ప్రభువు నీకు ఇస్తుండగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం అని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ఘనుడా, గొప్పవాడా, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణుడు కూడా నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. నన్ను మమ్మల్ని ప్రేమించి ప్రభువా మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం కొరకై మీకు స్తోత్రాలు. నా తండ్రి, జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనదని మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. జ్ఞానం అనగా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగి జీవించటే జ్ఞానమని మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ యొక్క జ్ఞానము మాకు రావాలి అంటే తండ్రి, ఇదిగో నా తండ్రి, నా ప్రభువా, మేము మీ సన్నిధిలో ప్రార్థన ద్వారా మీతో సహవాసాన్ని కలిగి జీవించాలని మీరు మాతో మాట్లాడారు. ఎందరైతే మీ మాటలు వినుచు నానా తండ్రి వారి హృదయాల్లో నా తండ్రి పశ్చాత్తాపడి తప్పిదాలన్నింటినీ ఒప్పుకొనుచున్నారు, ఆ ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఇదిగో నా తండ్రి, మీ మాటలు వినుచున్న ప్రతి బిడ్డపై నీ మహిమ, నీ ప్రభావము మీరు కుమరించినందుకై నీకు స్తోత్రాలు తండ్రి. ఎందరైతే నా ప్రభువా ఆర్థిక సమస్యల చేత గెలుపులవుతున్నారో
ఆ ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్న ఆర్థిక బంధకములన్నిటినీ కూడా నజరేయుడైన యేసు నామములు మీరు బంధించినందుకు స్తోత్రాలు తండ్రి. ఎందరైతే దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుతున్నారో ఆ ప్రతి బిడ్డను కూడా ప్రభా యేసు నామములు మీరు తాకిన ఆయన మీరు ముట్టి స్వస్థపరిచి మీరు విడుదల ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆయన ఉద్యోగాలు దయచేయండి. కుటుంబాల్లో నెమ్మది సమాధానం లేక గలిబిలవుతున్న బిడ్డలను వారి కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. పరమ నుంచి మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తానని చెప్పారు కనుక నాన్న తండ్రి, మేమందరం కూడా జ్ఞానము కలిగి జీవించే కృప దయచేయండి. ఇగో నా తండ్రి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కొనసాగించటకు నీ కృప నీ కాపుదల మీరు మాకు దయచేయండి. మీ ఆత్మతో మీరు నింపండి. మహిమ చేత మమ్మల్ని అందరిని అభిషేకించి కృపా కాపుదలను గ్రహించి దీవించమని ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మా యొక్క పరలోకపు మన్నా అనేటువంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం కొరకు మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రభు సన్నిధిలో మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఒకవేళ ఎవరైనా మరి ప్రార్థనలు చేయించుకోవాలి అనే ఆశ కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద మరి మా యొక్క ఫోన్ నెంబర్స్ ఇవ్వబడుతూ ఉన్నాయి. ఫోన్ నెంబర్స్కి మీరు మరి ఫోన్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే మరలా వచ్చే వారం ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు పరిశుద్ధాత్మదేవుని మహాకృప మనందరికీ తోడే నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.